ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దివ్యవాణి ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఏసయ్య చెప్పిన మాట నేను నీ తోడుగా ఉన్నాను నీటిలో నడిచినా అగ్నిలో నడిచినా నువ్వు కాలిపోలేవు నీ పేరు నా అరచేతిలో చెక్కుని ఉన్నాను నువ్వు నా దానవు అని ప్రభు చెప్పిన ఆ వాక్యం ప్రకారం ఈరోజు దేవుడు మనల్ని దీవించి బలపరిచినగాక ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము ఆత్మీయ వస్త్రములు ఈ ఆత్మీయ మనం ఏ విధముగా శరీరానికి వస్త్రాలు ధరిస్తున్నామో ఆత్మకు కూడా కొన్ని వస్త్రాలు ఉన్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాము దర్శన గ్రంథం పదహారో అధ్యాయము పదిహేను వచనంలో ఈ విధముగా మనం చదువుతున్నాము ఆలకింపుడు నేను దొంగవలే వచ్చుచున్నాను మెలుకుగా ఉండి తన వస్త్రములను వాడు ధన్యుడు అప్పుడు అతడు దిగంబరిగా తిరగవలసిన అవసరము తప్పును పది మందిలో సిగ్గుపడవలసిన అవసరము తప్పును దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను ఏమని చెప్తున్నారు తమ వస్త్రములను వాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం మెలకుగా ఉండి వస్త్రాలను మనం కాపాడుకోవాలి అయితే ఏ వస్త్రాల గురించి ప్రభు మాట్లాడుతున్నారు మనం వేసుకునే ఈ వస్త్రాలు కాదు ఆత్మీయ వస్త్రములను గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము అదేవిధముగా దర్శన గ్రంథము ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా మనం ఈ విధంగా చదువుతున్నాము తమ వస్త్రములను శుభ్రముగా క్షాళనము ఒనర్చుకొని వారు ధన్యురు వారే జీవవృక్షమునకు హక్కు గలవారు ద్వారముల గుండా నగరములోనికి ప్రవేశిస్తారంట ఈరోజు ద్వారము గుండా నగరంలోనికి ఆ పట్టణం అంటే పరిశుద్ధమైన ఆ పరలోక పట్టణంలోకి మనం వెళ్ళాలంటే ఎవరైతే తమ బట్టలను ఉతుక్కొని శుభ్రపరుచుకుంటారో వారు మాత్రమే ఆ నగరము గుండా వెళ్తారు కాబట్టి ఆ యొక్క వస్త్రాలు ఏంటివి ఆ వస్త్రాలు మనం పరిశుద్ధంగా ఎలా ఉంచుకోవాలని పోయిన వారంలో మొదటి భాగంలో మనం ధ్యానించి ఉన్నాము మరి మనము కొన్ని వస్త్రాల గురించి పోయిన వారంలో నేర్చుకున్నాము మొదటిగా ఎప్పుడైతే మనం ఏసు గురించి అంగీకరించామో రక్షణ వస్త్రము మనకి ఇవ్వబడింది రెండవదిగా ఏసయ్య మన పాపం తీసుకొని ఆయన మనల్ని నీతిమంతులుగా చేసి నీతి అనే వస్త్రంతో మనల్ని కప్పిపెట్టినట్టుగా మనం చూసాము మూడవదిగా మనము పరిశుద్ధ వస్త్రాన్ని గురించి మనం నేర్చుకున్నాము ఈ పరిశుద్ధ వస్త్రము ఏ విధంగా మురికి చేస్తుంది అనంటే మనకి మన బట్టలు ఎలా మురికి అవుతున్నాయి ఆ మురికైన బట్టల్ని మనం ఎలా ఉతికి ఇక్కడ మనం చదివాము కదా ఇప్పుడే మరి ఇప్పుడు మనం చదివినామేమని చదివాము దర్శనా గ్రంథము పదహారో అధ్యాయం పదిహేను రోజుల్లో మనం చూస్తున్నాము తమ వస్త్రములను ఉతుక్కుని మరి భద్రముగా కాపాడుకొనగలవాడు దన్నుడు ధన్యుడు ఎలా ఉతుక్కుంటామండి వస్త్రం వస్త్రములు అసలు ఎలా మైలపడ్డాయి ఎలా మైలపడ్డాయి అంటే మన మాటల ద్వారా మన నాలుక ద్వారా మనం వాటిని ఏం చేస్తున్నామో ఆ పరిశుద్ధపరుస్తున్నాము మన హృదయం అనేటువంటి ఆ హృదయాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలని వాక్యంలో మనం చదువుతున్నాం ఈ యొక్క హృదయం ఎలా అవుతుంది కోపం ద్వారా కక్ష ద్వారా ద్వేషం ద్వారా అదేవిధంగా వివాదములు విందులు కొట్లాటలు ద్వేషం ఇవన్నీ ఈర్ష వీటన్నిటి ద్వారా హృదయం ఏమైపోయింది మలినం అయిపోయింది అవి ఏవి కూడా మన హృదయంలో ఉంటే యేసుప్రభు పరిశుద్ధాత్మ మనతో ఉండలేరు కనుక మనం వాటిని పరిశుద్ధపరచుకో మన కళ్ళను పరిశుద్ధపరచుకో మన తలంపులను పరిశుద్ధపరచుకోవాలి కాబట్టి యేసుప్రభు దొంగవలి నేను వచ్చున్నాను ఏ సమయంలో నేను వస్తానో తెలియదు ఎవరిలో కూడా ఏముండకూడదంట దేవునికి అసహ్యమైన కారణములు కానీ ఏది కూడా మనలో ఉన్న ఉంటే ఇంకా మనము దేవునితో ఎత్తబడము కనుక అక్కడ వాక్యములు ఏమైనా చదివామంటే మనము దర్శనా గ్రంథము పదహారు పదిహేళ్ళు ఏమైనా చదువుతున్నాము ఎదుగు నేను దొంగవలి వచ్చు మెలకుగా ఉండి తమ వస్త్రములను ఉతుక్కొని అంటే మనసులో కానీ హృదయంలో కానీ తలంపులో కానీ ఎక్కడ కూడా పాపం లేకుండా మలినం లేకుండా కోపం లేకుండా అశుద్ధమైనది పగ కానీ ద్వేషం కానీ ఏది కూడా గర్వం కానీ లేకుండా ఎవరైతే ఉతుక్కుంటారో వారు శుభ్రపరచాలు అని మనం చూస్తున్నాము ఎలా ఉతుక్కుంటామంటే ఏసు రక్తం కదా ఒకటో యోహాను ఒకటో అధ్యాయం ఏ రోజులో మనం ఏం చదువుతున్నామో ఏసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని శుద్ధి చేసేది కనుక ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నామో శిలువ దగ్గరికి వచ్చి ఏసయ్యా నన్ను నీ రక్తంలో శుద్ధి చేయండి ప్రభావ నాలుక ద్వారా నా కళ్ళ ద్వారా అయ్యా తెలిసి తెలియక నేను పాపం చేశానని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ ఏసు రక్తం మనల్ని శుద్ధి చేసేది కనుక ఎప్పుడు ఎప్పుడు తప్పుడే అందుకే అంటాడు ఎఫిషియల పత్రిక నాలుగు ఇరవై ఆరులో మనం చూస్తున్నాము ఒకవేళ కోపం రావచ్చు కానీ సాయంత్రం లోపలే చల్ల ఈ సాయంత్రం లోపల సూర్య అస్తమంక ముందే ఏం చేయాలంటే హృదయాన్ని శుభ్రపరచుకోవాలి మనం ఎప్పటికప్పుడే తప్పుడే ఆ ఉతుక్కోకుండా మనం ఎప్పుడైతే పాపక్షమాపణ లేకుండా ఏసు రక్తంలో కడగబడకుండా ఇంకా కోపం కొనసాగినట్లయితే మనం పాపంలోకి వెళ్ళిపోయి దేవునికి మనకి సంబంధం తెగిపోతుంది కనుక మీరు శుభ్రంగా ఉంచుకోండి మీ ఆలోచనలు శుభ్రంగా ఉంచుకోండి అని ప్రభు చెప్తున్నారు కాబట్టి ఈరోజు మనం రెండో భాగంలో ఇంకా తక్కిన నాలుగు వస్త్రాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాము ఈరోజు మనము మొదటిగా ఏమైనా చూడబోతున్నామంటే వినయ వస్త్రాన్ని మనం చూడబోతున్నాము అదేవిధం రెండవదిగా స్థుతి అనే వస్త్రాన్ని ఇంకా ఉల్లాస వస్త్రం అదే విధముగా ఆసక్తి వస్త్రం ఈ నాలుగు మనకు అవసరమైనట్టుగా మనం చూస్తున్నాము ఈ వస్త్రాలు మన దగ్గర ఉన్నాయా చూద్దాం కదా మనం ఎన్నో వస్త్రాలు శరీరానికి వేసుకుంటూ ఉంటాం కదా మనం అనుకుంటాం నాకు ఆ బట్టలు ఉన్నాయా ఈ బట్టలు ఉన్నాయా అని అనుకుంటాం కదా ఈ రోజు మనం చూద్దాము మరి దేవుడు మన దగ్గర నుంచి ఏం అడుగుతున్నారు ఎలాంటి బట్టలు మనము మన హృదయానికి మన ఆత్మకు సంబంధించిన ఆత్మీయ వస్త్రాలు ఏంటివి ఈ లోకంలో అన్ని బట్టలు ఉన్నాయి కదా మనం చాలా సంతోషంగా ఉన్నాము కానీ అసలైనది ఆత్మ సౌందర్యమును మీరు కాపాడుకోండి అని అక్కడ మనము వాక్యంలో చదువుతున్నాము కనుక మరి ఈరోజు మనం చూద్దాము పోయినసారి మూడు చూసాము రెండో భాగంలో మొదటిగా ఈరోజు మనం వినయ వస్త్రాన్ని గురించి మనం చూస్తున్నాము ఒకటో పేతురు ఐదో అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో మనం ఈ విధముగా చదువుతున్నాము మీరు అందరూ వినయము అను వస్త్రమును ధరించవలేను దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే వినయాన్ని కోరుతున్నాడు ఆ వస్త్రాన్ని మీరు ధరించండి నేను దొంగవలే వచ్చినప్పుడు ఎలా ఉండాలంట వినయ వస్త్రముతో వినయాత్ములుగా ఉండాలంట ఎలయైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలను కటాక్షించును శక్తిమంతమగు దేవుని హస్తమునకు మీరు వినమ్రులు కండు యుక్త సమయంలో ఆయన మిమ్మల్ని ఉద్ధరించును శక్తివంతమైన దేవుని చేతి కింద మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉంటే అప్పుడు ప్పుడు దేవుడు ఏం చేస్తారంట మనల్ని తగిన సమయంలో ఆయన ఏం చేస్తారు హెచ్చిస్తారని ఇక్కడ మనం వాక్యంలో చదువుతున్నామండి ఈరోజు మనము హెచ్చించబడాలంటే ఏం చేసుకోవాలంటే మనల్ని మనము తగ్గించుకొని ఉండినట్టుగా మనం చూస్తున్నాము అదే విధముగా ఎక్కడ తగ్గించుకోవాలి ఈరోజు మనం చూస్తున్న వినయం ఎక్కడ కోరుతున్నాడంటే అంటే ఫిలిపిల పత్రిక మనం చదువుతున్నాము రెండో అధ్యాయంలో మూడో వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎ పని చేయకూడదు వినయాత్ముల ఇతరులను మీకంటే అధికులుగా భావించుడు ఇక్కడ దేవుడు ఎక్కడ మనం ఎక్కడ వినయాన్ని కోరుతున్నాడంటే మన ఆలోచనలు అంట ఎలా ఉండాలంట వినయాత్ముల ఇతరులను మీకంటే అధికులుగా భావించండి మనం అట్లా అనుకుంటామండి ఏమనుకుంటాము వాళ్ళకంటే నేనే బాగున్నాను వాళ్ళకంటే వాళ్ళనేది నేను కేర్ చేసేది వాళ్ళేంది నాకు చెప్పేది వాళ్ళ మాట నేనెందుకు వినాలి అని ఎక్కడ అనుకుంటామంట ఆలోచనలు అనుకుంటామంట అంటున్నాను అందుకని స్వార్థముతో కానీ ఇంకా అహంభావంతో మీరు ప్రతి పని కూడా మీరు చేయకూడదు గర్వంతో చేయొద్దు నేను చేస్తానని చేయొద్దు దేవుడు అన్నాడు వినయముతో ఏం కావాలంటే వినయాత్ముల ఇతరులను మీకంటే అధికులుగా భావించినప్పుడు ఆ దేవుని కృప మనకి దొరుకుతున్నట్టుగా మనం చూస్తున్నాము ఆ వినయానికి ఆపోజిట్ ఏం చూస్తామంటే గర్వం చూస్తాము ఆ గర్వము కనపడకూడదు ఆ వినయమనే వస్త్రాన్ని మీరు ధరించండి అని మనం చూస్తున్నాము లూకాసువార్తలోకి ఒక్కసారి వెళ్దాము అక్కడ ఇద్దరు వ్యక్తులు లూకాసువార్త పద్దెనిమిదో అధ్యాయంలో మనం మీరు చదువుతున్నాము ఇద్దరు వ్యక్తులు ప్రార్థనకు వెళ్ళారండి అక్కడ మనం చూస్తున్నాము పరిసయుడు సుంకరి ఈ ఇద్దరు వ్యక్తులు ఎలా ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాము పద్దెనిమిదో అధ్యాయము పదే వచనం నుంచి చదువుతున్నాను పరిసయుడు నిలబడి తనలో తాను ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి పరిచేయుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు గట్టిగా ప్రార్థన చేయట్లేదు ఏమన్నాడు తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు మనం చూద్దాం ఆయన అంటున్నాడు ఏమనుకుంటున్నాడు అంటే ప్రార్ మనస్సులో అనుకుంటున్నాడు మనస్సులో గర్వం కనపడుతుందంట ఏమని నేను ఇతరుల వల్లే లోబిని అన్యాయం చేయువాడను వ్యభిచారిని కాను ఈ శుంకరి వంటి వాడను కాను కదండి మనకి ఎక్కడ గర్వం వస్తుంది అంటే ఇక్కడ చూస్తున్నాం ఆయన అంటున్నాడు నేను లోబిని కాను అన్ ఇంకేమంటున్నాడు అన్యాయం చేయలేదు వ్యభిచారి ఇతల్లాగా పాపి కాదు నేను అతనైతే పాపి అతనైతే తాగుతాడు అతడైతే అసలు పైసలు ఇవ్వడు నేను ఇలా కాదు అని మనం ఎప్పుడైతే అంట మనసులో పక్క వారి గురించి తక్కువగా ఆలోచనేసి మనల్ని మనం హెచ్చించుకుంటే ఆ ఆ యొక్క గర్వము హృదయంలో ఉంటే గర్వం అంట దేవుడు అసహించుకుంటాడు ఇక్కడ మనం చూస్తున్నాం అంటున్నాడు దేవా నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను నా ఆదాయం అంతటిలో పదేవ పాలు చెల్లిస్తున్నాను ఈయన చేసిన ప్రార్థన ఎలా ఉందంటే తన్ను తాను ఎచ్చించుకొని నిజమే ఇవన్నీ చేశాడు చేయలేదా అన్నీ చేశాడు చేసిన తర్వాత ఏం చెప్తున్నాడు తన్ను తాను హెచ్చించుకొని పక్కన ఉన్నటువంటి ఆయన అంటున్నాడు ఈయన ఏమీ పనికిరాడు ఈయన తాగుబోతు ఈయన వ్యభిచారి ఇప్పుడు మనం కూడా అట్లాగే అంటాం కదా మనం ప్రార్థన చేసామనుకోండి అబ్బా ఏమైతే అసలు ప్రార్థనే చేయదండి నా తోడుకోడలు ప్రార్థనకు రాదు నా అత్త ప్రార్థనకు రాదు నా భర్త నేనైతే ప్రార్థన చేస్తున్నాను ఎన్ని గంటలు చేస్తున్నానని నీ మనసులో అంట ఒక ఆలోచన గర్వం వస్తే అది దేవుడికి ఇష్టం అదేవిధంగా లూసిఫర్ కూడా ఎలా పనిపోయిందంటే మనసులో అనుకుందంటే మనం దేవుని కంటే అధికముగా దేవుని కంటే ఉన్నతంగా ఉండాలి అందరూ నన్ను ఆరాధించిన ఒక్క ఆలోచనలో ఆ గర్వం అంట ఆలోచనలో కనబడందంట కొంతమందికి బయట కనపడదండి కానీ ఆలోచనలో మన గర్వం ఉన్నట్లయితే ఈ రోజు ఆ గర్వాన్ని మనం అదే విధంగా శుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు లూకాసు వార్త పద్దెనిమిది పదవు వచ్చినప్పుడు అక్కడ మనం చదువుతున్నాము శుంకరి దూరంగా నిలబడి కన్నులెత్తుటకైన సాహసింపక రొమ్ము కొట్టుకొన ఓ దేవా ఈ పాపాత్మని కనికరించుము అని ప్రార్థన చేశారంట చూడండి ఇక్కడ దీనత్వం ఎక్కడ కనపడుతుందంటే మనస్సులో ఇంకొక సుంకరి వచ్చాడంట ఆయన ఏం ప్రార్థన చేశాడు ఆయన ఎవరు ఏమన్నాడంట అక్కడ చూస్తున్నామైనా గుండెలు బాదుకొని చూ దూరంగా ఉండి సాష్టంగా పడి ఒకే ఒక ప్రార్థన చేశాడంట దేవా నేను పాపిని అది దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు దేవా నేను పాపినయ్యా నన్ను మన్నించని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థనలో మనం ఎప్పుడైతే ఇతరులని మనం ప్రార్థిస్తాం కానీ అది ఇతరులని ఎత్తి పొడుస్తూ చేసే ప్రార్థన అయితే ఈరోజు దేవా నాకు మారు మనసు కలగచేయమని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఉంటారు అదేవిధంగా ఏసుప్రభును మనం చూసినప్పుడు ఏసుప్రభుని గురించి ఇక్కడ ఒక మాట రాయబడిందండి ఫిలిపిల పత్రిక రెండు ఐదులో పునీత పౌల్ గారు ఏమని రాస్తున్నారు చూడండి క్రీస్తు యేసునందున ఉన్న ఈ మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండండి అక్కడ సుంకరి పరిశైలో ఉన్నటువంటి ఆ పరిశైలు ఉన్న మనస్తత్వం వల్ల అతనంట ప్రార్థన ఆలకించబడకుండా వెళ్ళిపోయాడు ఇంటికి కానీ ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు యొక్క ఆ వినయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము ఏంటి ఆ వినయము ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో స్వభావము సమానత్వమును ఆయన పట్టుకొని వేలాడలేదంట ఇది గ్రహించవలసిన విషయము దేవునితో ఆయన దైవ స్వభావం కలిగి ఉన్నాను దేవునితో సమానత్వం కలిగి ఉన్నాను నేను నాది నేను కూడా అని అనుకోకుండా తన్ను తాను వదిలి తన్ను తాను ఇక్కడ మనం చదువుతున్నాము ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించాను అన్ని విధాలుగా మానవ మాతృడే అంతకంటే వినయము కలవాడే మరణం వరకు కూడా శిల్వపవే మరణం వరకు ఆయన ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తును చేసుకునే సేవక రూపం అంటే తనకున్నది నేను నాది అన్నది పూర్తిగా కోల్పోయినప్పుడే మనం చదువుతాము గోజుమగింజ భూమిలో పడి నశించదే అది మొలకెత్తదంట ఈరోజు నా గర్వము నా కోపము ఏదైతే నన్ను పాపంలోకి పోతుందో అది తీసివేయాలి అందుకే ప్రభు అన్నాడు ఇదిగో మీ బట్టలు ఉతుక్కుని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి అంటున్నాడు ఏ వస్త్రం ధరించాలంట వినయమనే వస్త్రం ఇక్కడ వేసు ప్రభును మనం చూస్తున్నాము ఆయన వినయాత్ముడై తన్ను తాను మరణం వరకు తగ్గించుకున్నప్పుడు ఏం ఆశీర్వాదం దొరికింది అక్కడ మనం చూస్తున్నాము తొమ్మిదో వెలిపిల పత్రిక రెండు తొమ్మిదిలో అందువలనే దేవుడు ఆయన అత్యున్నత స్థానంలోకి లేవనైతే అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించాను ఘనమైన నామం రావడానికి కారణం ఏంటంటే వినయం తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని మనం చదువుతున్నాము అందువలనే పరలోక భూలోకంలో పాతాల లోకములందరి సమస్త జీవులు క్రీస్తు నామ్నకు మోకాలు వంచి వినతులు కావలేను ప్రత్యూ దేవుని మహిమార్థమై ఏసి క్రీస్తు ప్రభు అని ప్రతీ నాలుక ప్రకటించేట ఉన్నత నామం ఎలా వచ్చిందంటే రాకముందు తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను కోల్పోయి దేవుడికి విధేయత చూపించాడు ఈరోజు మనం కూడా ప్రతి విషయంలో విధేయతను మనం కలిగి ఉన్నప్పుడు ప్రతి విషయంలో మనం తగ్గించుకున్నప్పుడు తగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తాడ వినయము అనే వస్త్రాన్ని మీరు ధరించండి ఆ వినయం అనే వస్త్రాన్ని మన మనసులో మన ఆలోచనలో మన మాటలో మన చూపులో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు తగిన సమయంలో నేను మిమ్మల్ని పైకి లేవనెత్తుతాను ఆ యొక్క అనే వస్త్రం కొరకు మనం ఈరోజు మనం సిద్ధపరచుకుందాము ఆపోజిట్ మనం చూసాము గర్వము కదా దేవుడు ఏం చేశాడు దీనులను లేవనెత్తి దుష్టులను అనుగతుకుతాడని కీర్తన నూట నలభై ఏడు ఆరు వచనంలో కూడా మనం చదువుతున్నాము రెండో వస్త్రంగా ఈరోజు మనం రెండో వస్త్రంగా చూస్తున్నాము స్తు వస్త్రం ఇక్కడ గ్రంథంలో మనం చదివినప్పుడు ఒక మాట చదువుతున్నాము గ్రంథం అరవై ఒకటి మూడులో మనం ఈ విధంగా చదువుతున్నాము విచారించువారు భారాభరితమైన ఆత్మతో స్థుతిగీతము పాడునట్లుగా దేవుడు నన్ను పంపించెను ఎవరిని పంపించారంటే ఇక్కడ మనం చూస్తున్నాము గ్రంథం అరవై ఒకటి స్టార్టింగ్లో ఏమంటుందంటే ప్రభువైన యావే నన్ను అభిషేకించారు ఆత్మ నా పైన ఉన్నదంట ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ రెండు వస్త్రాలు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట ఈ పేదలకు సువార్త జరుగుతుంది అదేవిధంగా కృంగిపోయిన వారికి ఉత్సాహము ఇక్కడ మనం చూస్తున్నాము అలాంటి అదే విధంగా ఏం చేశాడ భారాభరితమైనటువంటి ఆత్మతో భారమైన ఆత్మతో కృంగుదలతో ఉన్న వారికంట పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా ఆ స్థుతి వస్త్రాన్ని ఇస్తారంట దుఃఖాన్ని తొలగించి స్థుతి వస్త్రం మనలోకి రావాలంటే మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీ దుఃఖం ఏమో ఏమవుతుందంటే అది సంతోషముగా మారుతుందంట అప్పుడు మనం ఏం చేస్తాం దేవుణ్ణి మనము స్తుతించవచ్చు కాబట్టి ఇలా ఎక్కడెక్కడ మనకి వేదనలు బాధలు కష్టాలు ఉంటాయో మనం ఒక్కసారి నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయంలో అక్కడ మనము ఇజ్రాయెల్ ప్రజలు చాలా ఒక ఒక బాధ వారికి కలిగిందండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆగిప్తు నుంచి వచ్చిన తర్వాత వారు పారిపోయి వస్తుంటే వాళ్ళ శత్రువులు వాళ్ళని తరుముతున్నారు వెనక చూస్తే శత్రువులు వస్తున్నారు ముందు చూస్తే ఎర్ర సముద్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాటలేదు వాళ్ళకి అయ్యో ఎవరు మమ్మల్ని కాపాడుతారు ముందుకు వెళ్ళామా చచ్చిపోతాం వెనక మిగిలిపోయామా శత్రువులు దేవా మమ్మల్ని కాపాడమని మోసే మొదలుపెట్టినప్పుడు మనం చూస్తున్నాం అద్భుత రీతిగా దేవుడు వారిని ఆరిన నేల మీద ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద వాళ్ళు వెళ్ళినట్లుగా చేశారు దేవుడు దేవుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళ దుఃఖాన్ని తీసివేసిన తర్వాత మరి నిర్గమకాండం పదిహేనో అధ్యాయంలో మనం చూస్తున్నాం అక్కడ వారు శృతి గీతం పాడినట్లుగా మనం చూస్తున్నాం వారందరూ కూడా దేవాను గొప్పవాడు మన దేవుడు గొప్పవాడు ఆరిన నేల మీద మన నడిపించిన దేవుడని ఏ దుఃఖం ఉందో దేవుడు ఏం చేస్తారంట ఆ దుఃఖాన్ని తీసివేసి నువ్వు స్థుతించేలాగా నాట్యమాడేలాగా చేస్తారంట అందుకే తావిదు ఎన్ని కీర్తనలు పాడతారని అంటాడు ప్రభున్ని వాడను ఊరు పేరు లేని వాడను గొర్రెల కాపరి నన్ను రాజుగా మార్చామని రాజు ఏం చేస్తున్నాడు తెలుసా దావిద్ రాజు ఆయనంట నాట్యమాడి దేవుణ్ణి స్థుతించారంట ఆయన చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్థుతించాడు ఎందుకు ఆయన దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చాడు శత్రువుల నుంచి విడిపించాడు ఆ విధంగా చేసినందుకు ఆయన స్థుతించాడు అదేవిధముగా దేవుడు ఏమన్నాడంటే ఈరోజు ఏం చెప్తున్నారంటే ఈరోజు మీరు స్థుతి వస్త్రాన్ని ధరించండి అని ఒకటో తెలుసు లేఖలో ఐదో అధ్యాయం పద్దెనిమిది లో మనం ఏం చూస్తామంటే దేవుడు మనని కోరేది ఒకటే ఒకటి అన్ని సమయములందు మీరు దేవుడికి కృతజ్ఞతాస్థితులు తెలియచేయండి అన్ని వేలలా ఎందు అని ఉంటుంది అంటే మరి మంచి జరిగినప్పుడే కాదండి విడిపించినప్పుడే కాదు విడిపించినప్పుడు కూడా అంట మనం దేవుణ్ణి స్థుతించినప్పుడు ఎరిక కూలిపోతాయి కదా ఎప్పుడు కూడా ఎక్కడున్నా అంట క్రైస్తవుడు ఏం చేయాలంటే స్తుతి వస్త్రాన్ని దేవానికి స్తోత్రం స్తోత్రం యోబుని చూసినట్లయితే అక్కడ యోబుకి ఏం యోకి ఏమీ అక్కడ అద్భుతం జరగలేదండి కదా యోబుకి కష్టాలు వచ్చాయి వేదన అన్ని కోల్పోయాడు కుమారులను కోల్పోయారు అదేవిధంగా ఆస్తి కోల్పోయాడు అప్పుడు యోగు ఏమంటున్నాడు దేవుణ్ణి స్థుతి స్తున్నాడు దేవుడే ఇచ్చారు దేవుడే తీసుకున్నాడు నాకు తెలుసు నా విమోచకుడు సజీవుడు అని ఆ సమయంలో దేవుడు ఆయన శృతిస్తున్నాడు దేవానికి స్తోత్రం నాకు తెలుసు ప్రభా ఇంత కష్టమైన వేదనైనా బాధైనా నువ్వు ఉన్నావు ప్రభా అని ఏం చేస్తున్నాడంటే దుఃఖంలో సంతోషంలో ఆయన సంతోషంగా స్థుతించినప్పుడు ఏం జరిగిందంటే ఆయన దుఃఖం సంతోషంగా మారిపోయి యోపు గ్రంథం నలభై రెండు పదిలో మనం చూస్తే ఆయన ఏదైతే కోల్పోయాడో రెండంతలుగా ఇచ్చాడు కాబట్టి మనం పరిస్థితిని చూసి గొనగకుండా ఈరోజు మనం స్తుతి వస్త్రాన్ని ధరించాలని ప్రభు కోరుకుంటున్నాడు శృతించినా సాతాను పారిపోతాడు మనం మనం శుతించి గొనిగితే మళ్ళీ తిరిగి వస్తాడంట కాబట్టి మనం ఏ పరిస్థితిన్నా దేవునికి మనం మహిమ చెల్లించాలి దేవానికి స్తోత్రం ఈ రోజుని బట్టి ఈ పరిస్థితిని బట్టి నీకు స్తోత్రం ప్రభు కష్టం ఇచ్చిన ఆ కష్టాన్ని బట్టి దేవా ఈరోజు మాకు జీవితంలో నష్టం వచ్చింది ఆయన దీన్ని బట్టి కూడా నేను శుతిస్తున్నానని చెప్తే మన దేవుడంట కీడును మేలుగా మార్చే దేవుడు ఏ కీడు జరిగిందో అది మేలుగా మారాలంటే స్తు వస్త్రం మనము ధరించాలని చూస్తున్నాము మూడో వస్త్రంగా మనం చూస్తున్నాము ఉల్లాస వస్త్రం గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన మనం చూస్తున్నాము సియోను నందు దుఃఖించు వారికి దేవుడంట ఆ బూడిదకు బదులుగా ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తారంట దేవుడేం చేయబోతున్నారంటే మన దుఃఖాన్ని ఆయన తీసివేసి ఉల్లాస వస్త్రంని మనకు ఆయన ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాము ఈ ఉల్లాస వస్త్రం కూడా ఎప్పుడొస్తుందంటే మరి దేవుని ఆత్మ నాపై ప్రభువే నన్ను అభిషేకించారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఈ దుఃఖాన్ని దుఃఖమును తొలగించి ఆనందమును కలగజేస్తారు పరిశుద్ధాత్మ నాపైపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకు అంతేకాదు దుఃఖించు ఉల్లాస వస్త్రమును ధరింపచ చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడైనారు కనుక ఆ దుఃఖానికి బదులుగా ఈరోజు మనం ఉల్లాస వస్త్రం కావాలంటే మనం ముందుగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మతో నింపబడతామో మనము ఆత్మలో ఆనందంతో నింపబడతాము సంతోషంతో నింపబడతాం నిజమే కష్టాలుంటాయి వేదనలు వేదలుంటాయి అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కష్టంలో కూడా ఆనందంగా ఉండేలాగా చేస్తాడు ఎందుకంటే ఆ కష్టంలో నుంచి విడిపించే దేవుడు ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తారు కాబట్టి ఈరోజు దుఃఖించి వారికి ఆయన ఏమి ఇస్తారంటే ఉల్లాసం ఒకటో సమయంలో ఒకటో అధ్యాయంలో పదవచనంలో మనం అన్నాన్ని చూసినప్పుడు ఆమె అంటే ఎలా ఉందంటే ఆమె దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తున్నట్టుగా ఏలీ చెప్తున్నాడు ఆమెను చూసి ఒక దుఃఖం మనోదుఃఖము గలదై అని ఉంటుంది ఆమెకున్న దుఃఖం ఏంటంటే పిల్లలు లేకపోవడం వల్ల అందరూ ఆమెను అవమానపరిచినప్పుడు ఆ మాటలు భరించలేక దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి ఆమె దుఃఖానికి బదులుగా ఆమెకి బిడ్డలను కలగ చేస్తాడు ఆ విధముగా దేవుడు ఏం చేస్తాడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మతో నింపుతారు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి ఏమిస్తారైనా ఉల్లాస వస్త్రం దేవుడు మనని ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డగా ఈరోజు మనం ఉల్లా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుతున్నాడు హేమియా ఎనిమిది పదులు అంటాడు ఆనందమే మనకు బలం అంటున్నాడు పిలిపిల పత్రిక నాలుగు నాలుగుగా మనం చదువుతామండి ఏమని చదువుతామో మీరు ఎల్లప్పుడూ ఆనందించండి అని చూస్తున్నాము కాబట్టి ఈరోజు మనం ఆ ఉల్లాస వస్త్రం కొరకు నిత్యము కూడా సంతోషిస్తాము నాలుగోదిగా మన వస్త్రాన్ని ఆసక్తి వస్త్రం మనం చూస్తున్నాము ఫ్రిల్ పత్రిక ఆరో అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతున్నాము ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు మనం ఈ విధంగా చదువుతున్నాము మీలో ఒక్కొక్కరు మీ నిరీక్షణ పూర్తి అగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తి చివరి వరకు ప్రదర్శించవలని నేను కోరుచున్నాను ఇంకొక వస్త్రం ఏంటంటే ఆసక్తి వస్త్రం దేని పట్ల ఆసక్తి ఉండాలంట దేవుని పట్ల దేవుని క్రియల పట్ల దేవుని యొక్క దేవుని రాజ్యము పట్ల ఆసక్తిని మీరు కలిగి ఉండాలని కోరుచున్నారు మీరు రెండవదిగా అంటున్నాడు మీరు సోమరిపోతులు కాకూడదు అంతేకాదు విశ్వాసముతో ఓర్పుతోనూ దేవుని వాగ్దానములకు వారసుగుల మీరు అను అనుసరించండి రెండోది అంటున్నాడు మీరు ఆసక్తి వస్త్రం కలగ దేని పట్ల ఆసక్తి అంటే దేవుని ఆలయం పట్ల దేవుని పనుల అంట ప్రార్థన పట్ల వాక్యం పట్ల పరిశుద్ధత పట్ల ఆసక్తిని కలిగి ఆసక్తి అనే వస్త్రాన్ని ఉండాలంట ఆ వస్త్రాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే అన్నాడు నేను దొంగవలే వచ్చి చున్నాను వస్త్రములను అంట పరిశుద్ధంగా ఉంచుకున్న వారు ధన్యులు అలాంటి వారి ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తారంట ప్రవేశించి అర్హతను కలిగి ఉంటారని మనం చూస్తున్నాము కనుక ఈ ఆసక్తి వస్త్రాన్ని మనము తీసుకోవాలట్టుగా చూస్తున్నాము ఇక్కడ మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథం నలభై ఎనిమిది పదిలో అక్కడ ఒక మాట రాసింది యహోవా కార్యంను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడు అందుకే మనకి ఏమని చెప్తాడంటే మనం దేవుని పనుల పట్ల ఎవరైతే అశ్రద్ధ కలిగి ఉంటారో అశ్రద్ధ దేవుని క్రియ పట్ల మనం ఎప్పుడైతే అశ్రద్ధను చూపిస్తామో అక్కడ ఏమొస్తుందంటే అది శాపం వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కనుక ఈరోజు ఆ శాపం మనకి రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకుందాం మరి ఏ విషయంలో మనం ఈరోజు సోమరిపోతులుగా మనం ఉంటున్నాం నిర్లక్ష్య స్వభావాలు వాక్యం చదువుట్లోనా లేకపోతే వాక్యానికి విధేయత కలిగించట్లన పర్వాలేదులే ఇట్లా ఉన్నా పర్వాలేదనే మనం అనుకుంటున్నామా మన్నించలేదు ఇంకా అయినా పర్వాలేదులే అని అనుకుంటున్నామా ఈరోజు ఆ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి అదే విధంగా దేవుని పనుల పట్ల దేవుని సేవ పట్ల మనము ఏం ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలా ఇక్కడ మనం చూసిన అగ్గై అగ్గైలో మనం ఒకటో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో మనం ఏ విధంగా చదువుతున్నాము నా ప్రజలారా నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగిషి చెక్క పనులతో చక్కగా కట్టుకున్న గృహములలో మీరు నివసింపనేలా మీకేమి జరుగుతున్నది ఒకసారి చూ మా మందిరము ఎలా ఉంది దేవాలయం ఎలా ఉందండి అక్కడ మీ దేవాలయంలో ప్రార్థన జరుగుతున్నదా నిజమైన ఆరాధన జరుగుతుందా వాక్యం అక్కడ బోధిస్తున్నారా దేవుని కార్యం మీ గృహములలో మీ ఊర్లలో మీ దేవాలయంలో మీ ప్యారిస్లో వాక్యం జరుగుతున్నదా కానీ మీరు ఎట్లా ఉన్నారా అంటున్నాడు మీరు మంచీలలో ఉండడం ఎలా దానివల్ల మీకు ఏమి జరుగుతుంది తొమ్మిదో వచనంలో మనం చదువుతున్నాము మీకు పంట విస్తారంగా వచ్చింది కానీ అది కొద్దిగానే పండెను మీరు పంట ఇంటికి వచ్చినప్పుడు నేను ఊదివేశాను ఎందుకంటే నా మందిరము శిథిలమైండగా మీలో ప్రతివాడు తన ఇంటిని చక్క చేసుకుంటున్నాడు కానీ దేవుని ఆలయం పట్ల దేవుని కార్యాల పట్ల ఈరోజు మీరు శ్రద్ధ లేకుండా ఉన్నారు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే అగ్గై రెండు నాలుగులో కాబట్టి షరుబాబేలు ప్రజలారా మీరు ధైర్యం తెచ్చుకొని పనికి పూడుకోనండి నేను మీకు తోడుగా ఉంటాను నేను నిత్యము నీతో తోడుగా ఉంటానని వాస చేశాను ఇప్పుడు కూడా నేను మీకు తోడుగా ఉంటాను మీరు దేవుని పని చేయండి అని ప్రభు చెప్తున్నారు కనుక ఈరోజు మనము ఆ యొక్క ఆసక్తి వస్త్రాన్ని ధరించి ఏం చేయాలంట దేవుని పని మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశ్రదకరంగా మారుస్తారు ఆ దేవుని ఆసక్తి చివరి వరకు మీరు కాపాడుకోవాలి దేవుని యొక్క పనుల పట్ల మనం ఎప్పుడైతే ఆసక్తిని కాపాడుకుంటామో దేవుడు అలాంటి వారికి ఇస్తారు ఎందుకంటే తను ప్రేమించేవారు అని చెప్పారు పన్నెండు మంది శిష్యుల మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరు తమకున్న గుర్రాలను అన్నిటిని వాళ్ళు వదిలిపెట్టి ఏసు ప్రభు కోసం ఏసే రాజ్యం కోసం స్వార్థం కోసం ప్రాణాలనే వాళ్ళు ఇచ్చినప్పుడు దేవుడు అన్నాడు ఈ లోకంలో మీకు నూరంతలు పరలోకంలో నిత్య జీవాన్ని మీకు ఇస్తానని ప్రభు చెప్తున్నారు కనుక ఈరోజు మనం మనం చదువుతున్నాం యహోవా కార్యం అశ్రద్ధ చేయవాడు శాపానికి గురి అవుతారంట కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేద్దాం నశించిపోయి ఆత్మల కొరకు ప్రార్థన చేస్తాం అదేవిధంగా దివ్యవాణి టీవీ ద్వారా ఈ వాక్యం మీకు అందించబడుతుంది కాబట్టి మీ వంతు ప్రకారం ముందుగా ప్రార్థన చేయండి రెండోదిగా మీ వంతు సహాయాన్ని అందించండి మీ ధనమును పరలోకంలో కూడబెట్టుకోమని మనం చదువుతున్నాము అదేవిధంగా అన్యులకు సువార్త అందాలని ప్రార్థన చేయండి కొన్ని గ్రామాలకి వాక్యం బోధించడానికి సహాయపడండి అప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవిస్తారు అగ్గ గ్రంథం ఒకసారి చదువుకోండి అక్కడ రాసి ఉంది మీరు దేవుని కార్యాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు కనుక ఆసక్తి వస్త్రాన్ని మీరు ధరించండి అని అంటున్నాడు ఈ వస్త్రాలు మనకు రావాలని ఈ మనము మామూలు కేవలమైన శరీరానికే కాదు ఆత్మలో కొన్ని వస్త్రాలు ఇచ్చారు అవన్నీ మనం పొందుకోవాలని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ అయిన దేవ దర్శనా గ్రంథం పంతొమ్మిది ఎనిమిదిలో ఆమెకు స్వచ్ఛమైన అమూల్యమైన ప్రశస్త వస్త్రములు ధరించటకు అనుమతించబడినది అవి పరిశుద్ధుల నీతి క్రియలే అని చెప్పారు ప్రభా ఈరోజు మాకు నైనా అయ్యా మరి వినయ వస్త్రాన్ని మాకు దయచేయమని ప్రభా మేము తగ్గించబడి మీరు హెచ్చించబడినట్లుగా మా మనసు ఆలోచన ప్రతి ఒక్క మనసు ఆలోచన తలంపులను తాకమని ప్రార్థన చేస్తున్నాను ఏ పరిస్థితిలోనూ ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలుకి స్తుతి వస్త్రాన్ని ధరించి ఎల్లప్పుడూ నేను శుతించటకు సహాయం దయచేయండి ప్రభా అయా తన్ని మూడోదిగా ఉల్లాస వస్త్రమును ధరించటకు ప్రభా దుఃఖానికి బదులుగా ఎక్కడ దుఃఖం ఉందో ప్రభా దుఃఖాన్ని తొలగించమని దేవాని ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపి ప్రభా దుఃఖం సంతోషంగా మారును గాకేసేయ నాలుగోదిగా మేము చదువుతున్నాం ప్రభా ప్రత్యేకంగా నాయన నీ ఆత్మ చేత ఆసక్తి గలవారిగా దేవా నీ పనియందు దేవా నీ పనియందు నీ కార్యములందు ఆసక్తి గలవారిగా ఉంచి చివరి వరకు ప్రభా అయ్యాతను నువ్వు మాకిచ్చిన పనిని చేటుకు కావాల్సిన కృపను మాకు ఇవ్వమని దేవా నీ దేవాలయం పట్ల వాక్యం పట్ల ప్రభా మాకు శ్రద్ధను దయచేయమని మా ప్రభును తండ్రి అయిన ఏ సుక్రీ పరిశుద్ధ నామ పేరిట అడిగి అన్ని పొందుకుంటున్నాం పరలోక తండ్రి ఆమెన్ ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె విదేశాల్లో చదువుకోవాలన్న ఆసక్తి ఉందా మీరు ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా అయితే మీరు ముందుగా సంప్రదించవలసింది ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్ ఇక్కడ మీకు అందించబడే ప్రత్యేక సేవలు ఎన్నో ఉన్నాయి కెరీర్ కౌన్సిలింగ్ పార్ట్ టైం జాబ్ అసిస్టెంట్స్ సరైన గైడెన్స్ వీసా తయారీల్లో సహకారము వ్యక్తిగత కౌన్సిలింగ్ స్పష్టమైన సలహాలు పరిపూర్ణమైన డాక్యుమెంటేషన్ లేటెస్ట్ వీసా ప్రొసీజర్లు మరియు ఎయిర్ టికెటింగ్స్ పికప్ చేయడము ఫారిన్ ఎక్స్చేంజ్ యూనివర్సిటీ లేదా కాలేజీ వద్దకు చేరుకున్నప్పుడు అకామిడేషన్ అరేంజ్ చేయడము మొదటి నుంచి చివరి వరకు బాధ్యతలను స్వీకరించడము వీటన్నిటి కొరకు మీరు కన్సల్ట్ చేయవలసిన ఒకే ఒక చోటు అదే ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్